थैंक यू वेलकम वेलकम टू एक्सप्रेस राजा। ఇవాళ అందరూ స్కూల్లో చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఓకే, ఏంటి వాళ్ళ విషయాలు? టోకెన్ నెంబర్ 1. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ సౌమ్య. సౌమ్య, సౌమ్య. మొత్తం పోయింది. ఓకే తూచ్, ఓకే ఫస్ట్ నుంచి చూద్దాం. ఓకే కూర్చో కూర్చో ఒకసారి. ఫస్ట్ టోకెన్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ సౌమ్య. వావ్, ఇన్ నెంబర్ సేమ్ వచ్చింది. ब्रेकिंग न्यूज, ब्रेकिंग न्यूज, भूमि की बोक्क पड़े ब्रेकिंग न्यूज। भूमि की बोक्क पड़े ब्रेकिंग न्यूज है? ఏంటమ్మా అది? అదేంటంటే త్వరలో మన భూమికి బొక్క పడబోతుంది. ఆ బొక్క సామాన్య బొక్క కాదు, దాంట్లో నుంచి వెళ్తే వేరే గ్రహానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు బొక్క ఉంటది కదా, అందులో దూరితే వేరే గ్రహానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎలా వెళ్తారు? దీనికి అతుక్కుని ఉంటుంది వేరే గ్రహం. ఇందులో దూరితే అందులో రావడానికి ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 7. 7 ఉన్నాయా? 2 టీడీఎస్ లో కట్ అయ్యా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 9. ఏవేంటి చెప్పు? శని గ్రహం. నాకు ఎక్కువ గ్రహాల గురించి తెలియదు. అనుగ్రహం అంట బేసిక్గా, నాకు కూడా తెలియదు. కూర్చో. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ విషయం వింటే మీరు కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. ఓకే, సిటీలో కొత్తగా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాకుండా రాడ్ మ్యాన్ కూడా వచ్చాడు. రాడ్ మ్యాన్? ఎస్. ఎవడా రాడ్గాడు? అతను మీ ఇంటిలోకి వచ్చి మీరు దండం మీద బట్టలు ఆరేసుడు, ఆ బట్టలు తీసుకువెళ్ళే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. నా దగ్గర ఏం తీసుకెళ్ళాడు? చిరిగిపోయిన టవలు, నలిగిపోయిన దుప్పట్లు తప్ప. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్. హాయ్ ప్రదీప్, ఎక్కడ బే? హాయ్, మై నేమ్ ఇస్ రమ్య. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. కరేపాటు లాంటి న్యూస్? కరేపాకు లాంటి న్యూస్? కరేపాకు లాంటి న్యూస్? చెప్పు. హోటల్లో పులిహోర ఆర్డర్ చేసిన వ్యక్తి కరేపాకు లేదని హోటల్ మేనేజ్మెంట్ పై కోపపడిన, దాంతో వాతావరణం గందరగోళంగా మారింది. ఎక్కడ? హోటల్లో. హోటల్లోనా? ఏడు పులిహోరలో కరేపాకు రాకపోతే. మీ పేరు ఏమన్నారు? రమ్య సార్. రమ్య సార్, ఓకే. రమ్య, రమ్య పులిహోర ఎలా చేస్తారమ్మా? అరే పులిహోర రాజా నువ్వు కాదురా? ఆవిడ చెప్తుంది ఫస్ట్ నూనె పోసి. ఎవరికి? మొహానికా? ఫస్ట్ నూనె తీసుకోవాలి. ఓకే తీసుకున్నాం. ఆహా, ఫస్ట్ పొయ్యి వెలిగించాలి, తర్వాత మనం కూర్చోవాలి. మనం కాదు, అక్కడ ఉంటే ఎవడో ఒకటి హింట్ ఇస్తున్నాను నీకు. అక్కడ నుంచో. ఆ చెప్పు, ఇప్పుడు చెప్పు. ఈ రోజు పులిహార చేయు విధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఫస్ట్ పొయ్యి వెలిగించాలి. వెలిగించిన తర్వాత గిన్నె పెట్టాలి. గిన్నె పెట్టాలా? గిన్నె పెట్టిన తర్వాత నూనె పోయాలి. నూనె పోయాలి. నూనె వేసిన గిన్నెలోనా? ఆ గిన్నె. ఓకే, నూనె వేసిన తర్వాత దానికి చూస్తూ ఉండాలి. కాసేపు చూస్తే పులిహార అయిపోద్ది కదా. గిన్నె పెట్టాం, గిన్నెలో నూనె పోసాం, తర్వాత జీలకర్ర ఆవాలి. దిల్సే జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలు. ఓకే, జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కలుపుతా ఉండాలా? పల్లీలు, శనగపప్పు. శనగలు, పల్లీలు అవన్నీ వేసుకుని నూనె వేసి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయ, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసి, అవన్నీ చేసిన తర్వాత అన్నంలో చెప్పిన ఆవాలు చెప్పి గిన్నె పెట్టగానే ఫస్ట్ ఆవాలే చెప్పింది ఆవిడ. ఆలుగడ్డ పులిహార. ఆలుగడ్డ ఉంటదా? ఆయన ఏదో కావచ్చు అని చెప్పుకుంటాడు. నువ్వు పెడతావు అందరూ ఆలుగడ్డ మరి. తర్వాత అన్నం, దాన్ని చూస్తూ అన్నం తినాలి. ఆహా కాదు, అన్నం ని కలుపుకోనలా నిమ్మకాయ లెమన్ వేయాలి. లెమన్ వేయాలి అంటే లెమన్ రసం. లెమన్ రసం అని ఇంకా లెమన్ వేసేయాలి అనుకున్నాను. లెమన్ రసం వేసిన తర్వాత ఉప్పు వేసి కలిపి అందులో వేయాలి. ఇదేమవుతుంది ఇప్పుడు? పులిహోర అవుతుంది. పులిహోర అవుతుందా? సరే, అప్పుడప్పుడు పసుపు పసుపు వేస్తూ ఉన్నాడు. అమ్మో మళ్ళీ అది కలర్ తెలియదు కదా, పులిహార తెలియదు. వెరీ గుడ్ అమ్మా. లైఫ్ లో ఎప్పుడైనా పులిహార చేస్తున్నాం? లైఫ్ లో ఎప్పుడైనా పులిహార చేస్తున్నాం నాకు ముందే చెప్పమ్మా. ఆ దర్దాపు ఏరియాలోకి మేము రా. ఓకే నెక్స్ట్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, మై సెల్ఫ్ సతీష్. లేటెస్ట్ ఏం సినిమాలు చూసారు? ఫలక్నామా దాస్. ఫలక్నామా దాస్?
ఇంగ్లీష్ లో కథ చెప్పు. అందరు ఉండారా నా గేట్లు మూవ్ చేస్తారు మళ్ళా. అర్జున్ రెడ్డి సినిమా తెలుసా? తెలుసా తెలుసా, అది ఇంగ్లీష్ లేవు. వన్ బాయ్ విల్ బి దేర్ అనా, దట్ బాయ్ నేమ్ అర్జున్ రెడ్డి అనా, దట్ బాయ్ షో రౌడీ 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 ఇన్ దేర్ కాలేజ్. ఆల్ స్టూడెంట్స్ విల్ ఫియర్ వెన్ దట్ బాయ్ కేమ్ ఇన్ టు క్లాస్ 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 ఈ లైనింగ్ వన్ గర్ల్ వన్ గర్ల్ ప్రీటీ ప్రీతి 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 గర్ల్ షీస్ సమ్ షార్ట్ షార్ట్ గర్ల్ అండ్ వైట్ చుడిదార్ పింక్ డ్రెస్ హిస్ ఫ్రెండ్ విల్ ఫియర్ ఆల్ స్టూడెంట్స్ డోంట్ రియాక్ట్ దట్ గర్ల్ లైక్ వార్నింగ్ 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 షీఈస్ మై దోస్ లవర్ లైక్ దోస్ లవర్ కదరా వాళ్ళ లవర్ ఫ్రెండ్ లవర్ మైక్ 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 అంటే మైక్ అంటే దెన్ ఫోన్ కాల్ కమ్ ఫోన్ సేస్ వాట్ ఆర్ టాకింగ్ మాదాపూర్ దెన్ డ్రౌన్ ఆర్ యు మాదాపూర్ డన్ 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 బుల్లెట్ డడ్ 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 డూయింగ్ దెన్ నెక్స్ట్ సీన్ then both then both after that kissing kissing and all over angry all angles completed hey, father angry break up father one father is good one father untara hero father good good bro. Good good hero and father villain 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 mental mental, mental well. break up break up break up then this fellow get them with get them with the daily drink 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 preeti dog preeti dog kukka. chinna kukka dog after one nurse doctor 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 girl will came heroine 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 next heroine second heroine cinema heroine second heroine cinema he'll go board. shooting fruit juice bara now down then again will kiss kiss after some godwa godwa over they will meet fighting fighting over they will meet once they will break up enta cinema fighting lo na enti 3 years after after 3 years that pretty 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 hey mood el after 9 months pretty girl when she pregnant 9 months 9 months he will see he will see one time and he will go with her with his friend shiva shiva karimnagar 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 take and, home marriage pipi dum 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 super ra ఈ సినిమాని తెలుగులో తీశారు, తమిళ్లో తీస్తున్నారు, హిందీలో తీశారు. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మై స్టోరీ ఓన్లీ. ఇంగ్లీష్ లో తీస్తే గనక ఇక ఈ స్టోరీ పెట్టాలరా. ఆన్సరే చెప్పాలి అన్న, ఇంకా బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి వద్దు నాకు. ఇంగ్లీష్ లో చేసే నువ్వే చేయాలి సినిమా. హీరో నువ్వే అన్న ఇప్పుడు చెప్పిన స్టోరీలో. నువ్వు చేయరా ప్లీజ్. నేనా? నేనా? మళ్ళా ఇంకో గేట్లు మూవ్ చేస్తారు. సరే నేను చేస్తాను, నువ్వు డైరెక్షన్ చేస్తావు? డైరెక్షన్ అన్ని నేనే, ప్రొడ్యూసర్ నేనే. హీరోయిన్ మాత్రం ఎవరైనా పెట్టాను నువ్వు చేయకది. హీరోయిన్ నేను, హీరోయిన్ నేను వద్దన్నా. కాజల్ అన్న, కాజల్. ఇది ఆ సినిమా మేకింగ్ అప్పుడే మేము ఫోటో దిగాం. తీసే దొరికిపోతాం తొందర తీసే. అన్నా ఇంకో హీరోయిన్ ఉంది కదా, ఆమె సమంత అని పెడదామా? డాక్టర్ అరే వద్దన్న, పెళ్ళి అయింది, ఆ చైతన్య అన్న ఫీల్ అవుతాడు. రాశి కన్నా అన్న నేను కంఫర్టబుల్ రా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పదార్థం మీ ముందుకు వస్తుంది, అదేంటో తెలియకుండానే మీరు దాని గురించి మాట్లాడడానికి గ్యారంటీ మేధావులు ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయింది. ఎస్, ఆ మేధావులందరూ ముందుకు రండి. ఒక ఆరుగురు కావాలి. ఇక్కడ మేము ఏ ఐటమ్ తీసుకొచ్చామో నాకు కూడా తెలియదు, అది చూసాక మీకు కూడా అర్థం కాదు. ఐస్ క్రీమ్ సూపర్. అరే సారీ, ఐస్ క్రీమ్ అది, ఇది ఐస్ కూల్ క్రీమ్ అంట. మధ్యలో కూల్ ఉంది, ఐస్ క్రీమ్ మధ్యలో. ఏంటి సార్ ఇది? ఫేస్ ప్యాక్స్, మీకు అది కూడా తెలియదా? వీడికి ఇంకో డబ్బా ఎక్స్ట్రా పట్టి ఇలా ఉంది. రండి, నాకు ఫేస్ ప్యాక్ ఎలా వాడతారు తెలియదు. ఇవి మీకు
తెచ్చారు ఈ రోజు తెలుసా? రండి రండి. ఏ కలర్స్ కావాలి? ఫేస్ లో ఏ పార్ట్ కనపడకుండా కవర్ చేసేసుకోవాలి దాంతో. రెడీ, 15 సెకండ్స్ టైం ఉంది. అబ్బాయిలు అబ్బాయిలు, అబ్బాయి డబ్బాయి ఒకటి రెడీ, మీ ఇద్దరు కలిపా. ఓకే, 3, 2, 1 గో. 15 సెకండ్స్ టైం, తొందరగా. అమ్మా, జాజిలా పుట్టే సిందిరం, మల్లె తీగల చుట్టే సిందిరం, తేనె తీగల కుట్టే సిందిరం. సుందరి ఈ సుందరి, అందం తాడుతూ కట్టే సిందిరం, మొత్తం ముందునే పెట్టే సిందిరం, కొత్త దారిలో నెట్టే సిందిరం. సోకే కుక్కినాదిరో, నాజూకే ఎవరికి వచ్చింది దాంట్లో తీసే దాంట్లో తీరా నుంచి బ్లాంక్ చెక్ ఆయన రాయలే. ఇది ఇది ప్రదీప్ తనకే వేసింది మాకు. ఇవేంటి ఇలా ఉంది పూజమ్మ? ప్రదీప్ నీ కోసం నేను మార్కాపు నుంచి వచ్చాను. ప్రదీప్ ఎక్కడి నుంచి? మార్కాపు నుంచి. నేను మణికొండ నుంచి వచ్చా. మిగతా మీరు రాసిన చూడు, అది అది రా, క్రీమ్ రాసుకోవడం అంటే అది రాసు, సరిగ్గా రాసుకోను, చక్క రాసు. అరే వాడికి హెల్ప్ చేయండి రా పాప, నీట్గా ఫేస్ కవర్ అవ్వలేదు ఇవిడు. రెడీ, మైక్ తీసుకోండి. ఫస్ట్ వ్యక్తికి మైక్ ఇవ్వండి. హాయ్ ప్రదీప్ భయ్యా. కొంచెం కింద కొంగు, హైట్ అందాలి కదా, లొంగు అలా ఉండండి, ఇలా కూర్చో సార్, చైర్ లో చక్కగా కూర్చోండి సార్, తల పైకి పెట్టండి, పైకి పెట్టండి తల. ఇప్పుడు ఆన్సర్ ఆన్సర్ ఫేస్ ప్యాక్ చూడంగానే నాకు ఒకటి గుర్తు, ఒక జరిగిన కథ గుర్తుకొస్తుంది. ఆ కథ ఏందండి? నేను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడం వీడే నెక్స్ట్ నీకు తెలిసిపోయింది. మీరు ఆన్సర్ చెప్పండి. నాకు ఫేస్ ప్యాక్ చూడంగానే జరిగిన కథ గుర్తుకొస్తుంది అయ్యా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను తన దగ్గరికి. తను ట్రంప్ ఫోటో చూపించి క్యాన్సిల్, ఇలా తెల్లగా ఉంటేనే ప్రేమిస్తాను లేకపోతే లేదని చెప్పింది. అయితే నేను ఓ వారం రోజులు ఫేరన్లోని ముల్తాన్ మట్టి ఇలా అన్ని ప్రయత్నించా, కానీ కాలేదు, తెల్లగా కాలేదు. తెల్లగా కాకపోతే ఫేస్ ప్యాక్ ఇంకా కీరా దోసుకొని పెట్టాను, అప్పుడు తెల్లగా అయ్యాను. తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పాను, కలర్ ముఖ్యం కాదు కంటెంట్ ముఖ్యం ప్రేమించడానికి అని చెప్పాను. కీరా ముక్కలు పెట్టాలా? నెక్స్ట్ ఆన్సర్. అరే హాయ్ నా, దిస్ ఇస్ అర్జున్. తలపైకి ఎత్తు, తలపైకి ఎత్తురా, తలపైకి ఎత్తురా. చెప్పు ఆన్సర్. ఫేస్ ప్యాక్ చేసుకుంటే అందంగా అవుతారు, ఫేస్ చల్లగా ఉంటుంది, బ్రెయిన్ కూల్గా ఉంటుంది, బాడీ అప్పుడప్పుడు ములమల అంటుంది అన్న, అందుకని నువ్వు ఫేస్ ప్యాక్ చేయించుకుందామని ఎలాగైనా తెల్లగా అవుదాం అన్న, పూరిని పడిద్దామని ఫిక్స్ అయినా. అప్పుడే నేను టీవీలో ఒక యాడ్ చూసానన్నా, తని అన్న బాత్రూంలో మురికినే ఓడగొడుతుంది, నా ఫేస్ లో ఉన్న ఈ జుట్టును ఓడగొట్టదని వెంటనే హార్పిక్ ఆర్డర్ చేసిన, వాషింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ రెండు మిక్స్ చేసి మన ఫేస్ పౌడర్ చేసి సృజన అనే ఒక పెద్ద ఫేస్ క్రీమ్ తయారు చేసిన అన్న, అది ఊసుకున్నా, అది ఊసుకున్న తర్వాత కొన్ని రోజులకు నా అందం చూడన్న జూనియర్ మహేష్ బాబు ఫ్రెండ్స్, అందం హార్పిక్ అయితే నీలా ఉందా అన్నట్టుందే. అరే కళ్ళు ఎందుకు మూసుకున్నావురా? కీర దోశ పెడుతున్నావు అనుకున్నా, కింద పడిపోయి అరగంట అయింది. అమ్మాయిలకే పెడతారా? అబ్బాయిలు పెడతారా? అన్నా నేను మరే బలేవాడివిరా నువ్వు. దేవుడా, ఇది బాధ ఆనందమా? రెండన్నా నువ్వు కలిసినానే బాధ అన్నకొడు. ఎవరు నువ్వు? జూనియర్ మహేష్ బాబు ఫ్రెండ్స్, హాయ్.
తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే జూనియర్ మహేష్ బాబు. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు భాను ప్రకాష్. మరి ఇంకే చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తాను. నాకు ఈ ఫేస్ ప్యాక్ చూస్తే ఒకటి గుర్తొస్తుంది, నేను ఇంతకుముందు ఒక అమ్మాయి ఫేస్ ప్యాక్ చేశాను. మాట్లాడరా, ఇంటర్ రోజులు అవి. మాట్లాడు. అప్పుడు నా పేరు ముద్దు పేరు కాయ, అమ్మాయి పేరు పండు ముద్దు పేరు. సో మేమిద్దరం అమెజాన్ అడవులకి వెళ్ళాం. అక్కడికి తన తెల్లగేడ్రేడు చూడు. అమెజాన్ అడవులకి వెళ్ళాం మేము. అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే తనకి ఆకలేసింది. సో తనకి నా పండుకి పండు తేద్దామని నేను వెళ్ళాను. అక్కడ అడవి మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఒక నా పండు అడిగాను. కానీ వాళ్ళకి పండు ఇవ్వకుండా నా పండుని ఇన్సల్ట్ చేశారు. అప్పుడు నా పండుకు అక్కడ కింద బురద ఉంటే ఆ బురద మొత్తం పూసేసి ఫేస్ ప్యాక్ చేశాను. నేను చేతులు కడుక్కున్నామని వెళ్ళేసరికి నా పండు కనపడలేదు. నాకు ఎప్పటికీ అర్థం కాలే నా పండు ఎక్కడికి వెళ్ళిందో. కుళ్ళిపోయిందిరా, కుళ్ళిపోయిందిరా. నీకు ఎవ్వరికి తెలియదురా ఫేస్ ప్యాక్ వాల్యూ, తెలియదు. వాళ్ళు చెప్తారు వినండి, ప్రదీప్ ఫేస్ ప్యాక్ అనేది అద్భుతం, మహా అద్భుతం. ఇప్పుడున్న మొహాలు చూస్తే తెలిసిపోయింది నాకు. అమ్మారు తలతల్లాడుతున్నా, నిజంగా ఇప్పుడున్న పొల్యూషన్ కాలంలో మొత్తం ఫేస్ కంతా ర్యాషెస్ వచ్చేసి మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి అదే ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారు అనుకో, మీ ముఖం చూడండి, మిమ్మల్ని చూస్తే నేను గుర్తుపడుతున్నా, నన్ను చూస్తే మీరు గుర్తుపడుతున్నారు. అట్లనే నేను అందరికి ప్రిఫర్ చేస్తా ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోండి, ఈ ఎక్స్ప్రెస్ రాజా ద్వారా. బెస్ట్ పొద్దునే లేవు కానీ ఫేస్ ప్యాక్ పెట్టుకుని రోడ్ మీకు వెళ్ళిపోయాం అనుకో, అమ్మా ఆఫీస్ కి పనులకి వెళ్ళిపోయాం అనుకో, సాయంత్రం వచ్చినప్పుడు తీసేయచ్చు. మంచిగా తీసేయచ్చు అనమాట. మట్టి అయితే దాని మీద ఉండిపోతుంది. ఏమంటావు, ఎప్పుడు గుర్తుపట్టాడు కూడా హ్యాపీగా. ఆధార్ కార్డు ఒకటి మెడలో వేసుకుంటే సరిపోద్ది. ఇంకో గుర్తుపడతారు, ఆవిడేంటి కీరా తినేసేలాగా ఉంది. అమ్మా నేను ఫేస్ ప్యాక్ ఎందుకు వాడనో తెలుసా? ఆయన అంతే అమ్మా దొడ్డ అయిపోయిన. ఫేస్ ప్యాక్ ఎందుకు పెట్టుకోను? నువ్వు మైక్ పెట్టమ్మా ఆవిడకి. నేను ఫేస్ ప్యాక్ ఎందుకు పెట్టుకోను తెలుసా? బేసిక్ నేను చాలా బాగా చదువుతాను, రాత్రి పగలు కష్టపడి చదివి మా కాలనీకి చాలా బాగా పేరు తెచ్చాను. కాలనీకి తెచ్చావు, అదేంటి? మీ ఇంటికి రా, మా ఇంటికి, మా కాలనీ. చాలా మంచి అమ్మాయి అని అనుకుంటారు అన్నమాట కాలనీలో. తెలియదు వాళ్ళకి నా అందం గురించి, నేను మర్చిపోయా. ఆ టైంలో నాకు నువ్వు మీరు ఇచ్చిన ఫేస్ బ్లూ కలర్ ఫేస్ ప్యాక్ గుర్తొచ్చింది. అవును, అది పెట్టుకోవడం వల్ల నన్ను నేను మర్చిపోయా. అసలు నేనేనా ఇంత బాగున్నాను? ఫేస్ ప్యాక్ ప్రదీప్ ఇచ్చిన ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను చాలా, నన్ను నేను మర్చిపోయా. నాకెందుకో జూనియర్ శ్రీదేవిలా అనిపించా. ఆ రోజు నుంచి నన్ను అందరు జూనియర్ శ్రీదేవి అని స్టార్ట్ చేశారు. నేను పంతుల దగ్గరికి వెళ్ళి పేరు మార్చిపించుకుందాం అనుకుంటున్నా ప్రదీప్, ఏమంటావు? పేరు మార్చి, నీ పేరేంటి? హారిక. చూసి ఎంత అందంగా ఉందా పేరు. మీకోసం జూనియర్ శ్రీదేవి అని మార్పించుకున్నాను. హారిక అని నచ్చింది. నో ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ చందన. మీకోసం ఫస్ట్ ఒక కవిత. ఓకే. ధనం ఎక్కువయ్యే కొంది ధనవంతుడు అంటారు, ఏజ్ ఎక్కువయ్యే కొంది ముసలి వాళ్ళు అంటారు, మంచితనం ఎక్కువయ్యే కొంది ప్రదీప్ అంటారు. అబ్బా సూపర్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చు. గిఫ్టా? వావ్, మీరందరూ వెళ్ళి కూర్చోండి అయితే. ఓ హౌ స్వీట్, ఓపెన్ చేయచ్చా? చేయచ్చు. పెట్టు నా ఫోటో, నేను పెట్టుకుంటా, నువ్వు పెట్టుకో. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మా డాడీ వచ్చారు. మీ నాన్నగారు వచ్చారా? ఓకే, ఎక్కడున్నారు? మీ పేరు? రామకోటయ్య. రామకోటయ్య గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ పాపతో పాటు మీరు కూడా ఈ షోకి వచ్చారు, మాకు చాలా ఆనందం. ఒకసారి క్లాప్ ఫర్ హిమ్. ఒక టీవీ షోకి వాళ్ళ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా రాగలుగుతున్నారు అంటే వీ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.
మాట చెప్తాను. చెప్పండి చెప్పండి. నాన్న, నువ్వు మన మా కోసం ఎంతో కష్టపడుతున్నావు. నువ్వు నీ కోసం నీ చూసుకోకుండా మా కోసం నీ లైఫ్నే సాక్రిఫైస్ చేసావు. నీకు ఎంత గిఫ్ట్ ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా తక్కువే అవుతుంది. మొన్న ఫాదర్స్ డే రోజు మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు, ఏంటి ఫాదర్స్ డే చెప్పవేంటి, విష్ చెప్పవేంటి అంటే, ఫాదర్స్ డే ఒక్కరోజు కాదు కదా, మనకి మన కోసం లైఫ్నే సాక్రిఫైస్ చేశారు, లైఫ్ అంతా చెప్పినా వాళ్ళకి తక్కువే. మనం ఏదైనా మనం సక్సెస్ అయ్యి చూపించి మనం ఆ గిఫ్ట్ మనం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అప్పుడే మనం హ్యాపీ ఫాదర్స్ డే అని అప్పుడే వాళ్ళకే అర్థమవుతుంది అని చెప్పాను. వీ లవ్ యూ సో మచ్ నాన్న, లవ్ యూ సో మచ్. ఇదొక్కటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లైఫ్. డెఫినెట్గా అందుకే పేరెంట్స్ అయ్యారు, దేవుడు అన్ని చోట్ల ఉండలేక పేరెంట్స్ని పెట్టాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వెరీ గుడ్. ఓకే సూపర్. ఈ గేమ్ ఆడడానికి ముగ్గురు కావాలి మనకి. ఆ పుచ్చకాయ ముక్క తీసుకో. ఎస్ వెరీ గుడ్, తింటూ ఉండు నువ్వు. వాళ్ళని తీసుకెళ్తారు, వెళ్ళనమ్మా రెడీ. వీళ్ళ డాడీని పడేసి పక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి రెండో ముడి వేసా, నువ్వు అంటే మూడో ముడి వేసేస్తాను, నువ్వంటే ఉద్యోగం చేసేస్తాను. అల్లు గుర్రు ప్రేమ కోసమే, రాగుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పుచ్చకాయ ఇలా తినాలని తెలియక చిన్నప్పుడు నేను వేరేలా తిన్నా. ఓకే థ్యాంక్ యూ గర్ల్స్, వెరీ వెల్ డన్, సూపర్. అండ్ ఇప్పుడు మనల్ని తన మ్యూజిక్ టాలెంట్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్ రాబోతున్నారు. చెర్రీ అని నేను తను 10th class కలిసి చదివాం. సో తను సూపర్గా ప్లే చేస్తాడు డ్రమ్స్. సో లెట్ అస్ ఇన్వైట్ హిమ్.
బార్ చెర్రీ అద్దర కొట్టేశావు. ఇంతకు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీయా? అరే టెన్త్ అని చెప్పేశారా వాళ్ళకి? సరే ఓ పని చేయి, టెన్త్ తర్వాత ఎల్కేజీ స్టార్ట్ చేశాడే, టెన్త్ వరకు చదివేసా ఇద్దరం. మన ఇద్దరు టెన్త్ క్లాస్లో క్లాస్మేట్స్ అని చెప్పారా ఊరికే? ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకున్నది? ఇప్పుడే పెద్ద పెద్దోడు అయిపోయినట్టు. అంటే ఎల్కేజీకి ముందు నేర్చుకున్నావా? ఒక వన్ ఇయర్ అయిందా? అంతేలే అంతే అంతే. నువ్వేమైనా సాంగ్స్ వాయిస్తావా? నేనేమైనా సాంగ్ చెప్పాను అనుకో, ఆ సాంగ్ ప్లే చేస్తావా? ఓకే, ముందుకు మా కాజల్తో స్టార్ట్ చేస్తా. అరే డార్లింగ్, పక్కా లోకల్ వచ్చా నీకు? జనతా గారి నుంచి. ఓకే, సూపర్. ఇప్పుడు రంగమ్మ మంగమ్మ. ఇప్పుడు మా రష్మి బా ఫేవరెట్ గా డాన్స్ చేసే గున్నా గున్నా మామి. సూపర్ సూపర్. ఇప్పుడు నీకు సినిమా పాటలు కాకుండా ఏమైనా ఫోక్ సాంగ్స్ వచ్చా? ఫోక్ బీట్ మా ఫేవరెట్ అది. వేసుకో. నాకే నిజంగా నువ్వు వాయిస్తుంటే ఎంతుందంటే ఏదో పెద్ద అంకులు వాయిస్తున్నట్టుందిరా. నిజంగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఇంత బాగా వాయిస్తారు లేదు, కానీ నువ్వు మాత్రం సూపర్. నేను మాట్లాడుతున్న అక్షరం మాకు అర్థం కాదు కానీ నీకు సూపర్ రా. మామూలుగా కూర్చుంటే కూడా డ్రమ్ అందన హైట్లో ఉందిరా ఇది. అలాంటిది నువ్వు నుంచి నువ్వు వాయిస్తున్నావు దీన్ని. భలే ఉన్నావు, ఇంతేమన్నావు ఏంటో నువ్వు. నైస్ హెయిర్ స్టైల్ బ్రో, ఐ లైక్ దిస్. సో ఫ్యూచర్లో పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? పెద్దగా అవుదాం అనుకుంటున్నావు? డ్రమ్స్ వాయిస్తావా నువ్వు? నీకు ఇష్టమా? అసలు నీకు డ్రమ్స్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఇది వాయించాలని ఎందుకు అనిపించింది? ఇష్టమానా? నీకు ఎట్లా తెలిసింది? టీవీలో చూసావా? టీవీలో చూసావా? నేను డ్రమ్స్ వాయించడం చూసి నేర్చుకుని ఉంటావు ఇదంతా. ఆడి కూడా అర్థమైపోయింది. బట్ థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే బాగా నేర్చుకో, ఇలాగే బాగా అందని ఎంటర్టైన్ చేయి, ఓకేనా? ఒరిజినల్ పేరేంటి చెర్రీ కాకుండా? చెర్రీ అని పేరా? ఒరిజినల్ పేరు అదే. ఇంట్లో ఏమని పిలుస్తారు నిన్ను? చెర్రీ బెటర్ రా నాకు, ఈజీగా ఉంది. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడా? ముందు అలాగే ఉంటారు లేరా, తర్వాత ఆటోమేటిక్గా తగులుతారు. ఇప్పుడు క్లాస్లో ఫ్రెండ్స్ ఉన్నారా? అందరూ ఉన్నారా? వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒకసారి హాయ్ చెప్పి ఇట్లా ఫ్లైంగ్ కిస్. సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, అంటే ఇప్పటివరకు ఎంటర్టైన్ చేసిన అబ్బాయికి మించి ఇప్పుడు ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మా దగ్గర ఒక అద్భుతమైన టీం ఉన్నారు. ఈ గ్రూప్ అంతా కామెడీ చేస్తారు. ఎలా చేస్తారంటే మీకు పిచ్చికి పోతుంది, ఎప్పుడు నవ్వాలో తెలియదు, వాళ్ళే చెప్తారు ఎప్పుడు నవ్వాలో. అంత కామెడీ ఉంటుంది, అందుకే ఈ గ్రూప్ ఒక స్పెషల్ పేరు పెట్టినారు, తుప్పాస్ గ్యాంగ్.
Yes, very wonderful today. So let's welcome our Tuppas gang. Chakka chakka cham chakka takka takka tai takka tassa chakka intikka ullo kosta intakka. Hi friends. దీని పేరు బాలు. హాయ్ ఫ్రెండ్స్. దీని పేరు ఉప్పల్. మా పేరేంటో చెప్పండి. ఏంటి అలా చూస్తున్నావు నా సాయి? నీకు ఫేస్ ఉంటే నాకు ఫేస్ ఉందే. టింగ్ 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 టింగ్. దయచేసి వినండి, ఇప్పుడు మనందరం మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి 6 గంటలకు ఈటీవీ ప్లస్ లో ఎక్స్ప్రెస్ రాజా అనే ఎక్స్ప్రెస్ విచ్చేయనుంది. అబ్బా అబ్బా అబ్బా, ఈ ట్రైన్ ఎక్కుదామే, ఇందులో ప్రదీప్ బా ఉన్నాడు. ప్రదీప్ బా ఎంత బాగుంటుందో. ఏంటే అదేనే యాంకరింగ్? యాంకరింగ్? ఓకే, నేనేదో అనుకున్నానే. బయలుదేరదామా మరి? ఇదిగో నువ్వు త్వరగా తగలడు, నువ్వు నీ మేకప్ వల్ల. ట్రైన్ మొత్తం చాలా బాగుంది, కూర్చోండి. ట్రైన్ చాలా బాగుంది, కూర్చోండి. ఈ ట్రైన్ మనం ఊరు చేయడానికి దగ్గర దగ్గర 6 గంటలు పట్టుద్ది. ఈ 6 గంటలు మనం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పడుకుందాం. ఓకే, మీరు కూడా మాతో పాటు జర్నీ చేయడానికి వచ్చారా? అయ్యే ఏమి, మీరు ఏ ఊరికి వెళ్తున్నారు? ఈ అబ్బాయి వాళ్ళే ఉన్నాడే. అబ్బా ఈ అమ్మాయిని చూస్తుంటే చెడ్డ చిరాకబ్బా. సరేవే, ప్రదీప్ బావకి షూటింగ్ ఉంటే టైం అయిపోతుంది కదా, బావ దిగేస్తాడు. బావ రాకముందే మనం వెళ్ళిపోవాలి మరి. అల్లుడు లేగండి, లేగండి. అల్లుడు లేగాలి, లేగాలి. చెప్పే అల్లుడు చూడవే, బార్లా చెప్పుకొని బెర్త్ నిండా పడుకున్నాడు. అవునే పాపం, బంగారు తల్లి నా అక్క రాత్రంతా నా అల్లుడిని పనుకొనిచ్చినట్లేదు. ఇప్పుడు మనం ఎందుకు పడుకొనిద్దాం? కానీ అల్లుడు, ఓ అల్లుడు ముగ్గులు ఏం పెంచాడు, ఇంత బాగున్నాడు మా ప్రదీప్ బావలాగా. బంగారు లాంటి నిద్ర చెరగొట్టా నువ్వు, ఎదవ తాటికాయ మొగం వేసుకొని నువ్వు. ఓ అక్క చెప్పే, అల్లుడు కోపడుతున్నాడే. ఏంటంటే మీరెత్తేసేది, ఎత్తి కొట్టానంటే ఇద్దరు ట్రైన్ అవతల పడతారు. అక్క ఏంటి, అల్లుడు మళ్ళీ కోపడ్డాడే. ఇంకెందుకు ఆలస్యం, పోయావా అంటే చంపేస్తాను మిమ్మల్ని, నోరు మూసుకొని ఇక్కడ. ఎంతో కొంత ఇచ్చి పంపించండి. ఇదేం పోతుంది, ఇచ్చేది నేనే కదా. సారీ ఎంతో బాగుందో, ఎక్కడ కొన్నారు? ఇంకా ఉన్నాయి అక్కడ. ఇంకా చాలు, నీకు శారీలతో ఎవరాలు పెట్టుకోవడానికి ఇల్లే దొరికారా నీకు? అబ్బా మీరు ఉండండి. బా ఎంతో బాగుందో, ఎంత బాగుందో. ఇంకున్నాయా అక్కడ? ఇదిగో నువ్వు ఇలా చెప్పాను, నువ్వు మాటి మాటికి చెయ్యబోద్దు, సంపేస్తాను నేను. అర్థమైందా? ఇదిగో అల్లుడు, ఇస్తావా ఇవ్వవా చెప్పు. నేను ఇవ్వనే. అయినా చీరలు ఎవరు పెట్టుకుని ఇల్లు దొరకడం అంటే నీకు ఆల్రెడీ ఇంట్లో చీరలు ఉన్నాయి కదా? ఆ ఉన్నాయి లేండి, మా పుట్టింటోళ్ళు పెట్టినప్ప అది చీరలు తప్ప మీరు అరగబెట్టింది ఏమీ లేదు. నువ్వు ఉండవమ్మా. ఇదిగో అల్లుడు, ఇస్తావా? పిల్లనిచ్చిన అత్త కూడా అన్నిసార్లు అల్లుడు అల్లుడు అని పిలవదు. మీరు ఎత్తిన వెంటనే దించేసి వెళ్ళిపోకండి, కొంచెం నాకు కూడా చూపించండి. ఓ అమ్మ, వాళ్ళు ఎత్తేది వేరు, నువ్వు చూసేది వేరే. నీకు బుద్ధి ఉన్నా అసలు, నీకేం చెప్తున్నా అర్థం కావట్లేదా? ఏ అల్లుడు అక్కనేమన్నా అంటే దవడ పగిలిద్ది. అబ్బా 2 నిమిషాలు స్క్రిప్ట్కే మీరు ఏదో హిట్లర్ సినిమాలో అక్కా చెల్లెల మాదిరి ఇది అయిపోతారంటే. మా ప్రదీప్ బాబు ఎంత బాగున్నాడే ట్రైన్ లో, అందంగా ఉన్నాడు. చూపించండి టికెట్. ఏంట్రా నువ్వు చూపించండి అంటావు, వీళ్ళు ఎత్తేస్తానంటారు, ఏంట్రా ఇది? చూసా టీసీలు అనిపిస్తున్నాడే, ఆ టికెట్లు నీ దగ్గర ఉన్నాయి కదా, ఆడు మకాన చెప్తాను త్వరగా వెళ్ళిపోతాడు. అబ్బా మీరు ఉండండి, ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళ చూసినారు ఇంకా బాగున్నాయి. మరి టికెట్లు ఇమ్మంటే వాళ్ళు
చిన్నల్లుడు టికెట్ అడుగుతున్నాడే నన్ను. అవునా, ఆ టికెట్ లేకుండా ఫ్రీ షో ఏదో వాడికే చూపించు. ఏంటమ్మా చూపించేది ఫ్రీ షో? ఈ ట్రైన్ లో ఉండడం నా వల్ల కాదు, అసలు నాకు అచ్చిరావట్లేదు. కానీ ఇదిగో మనం పద చెప్తాను, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం. రన్నింగ్ ట్రైన్ దూకేశాడు. అక్కయ్య చెప్పు, ఆయన వెళ్ళిపోతే ఏమైంది? ముందల బగిలో ప్రదీప్ బాబు ఉన్నాడంట. అవునే, మా అమ్మకు చెప్పాను నేను ప్రదీప్ బాబుని పెళ్లి చేసుకుంటానని. బావ నొప్పించే బాధ్యత చెల్లెలికి నీకుంది, ఆయన నాకే సొంతం, ఆయన నువ్వే బావ చేసుకోవాలి తెలుసా? దా పోదాం బావ దగ్గరికి. బా దగ్గరకు వస్తుంటే నాకేదో ఒలా ఉంది. అయినా మనకు జుట్టు ఎందుకు లేదనుకొని అందరికి డౌట్ వస్తుంటుంది, ఏందో తెలుసా? నేను చెప్తాను. చెప్పే కాజల్ అక్కకి ప్రదీప్ బాబుకి పెళ్లి అవ్వాలని తిరుపతికి వెళ్ళి మొక్కిచ్చాం మేము. హాయ్ బావా. హాయ్. ఎలా ఉన్నావు? ఇప్పటివరకు బాగానే ఉన్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ అందమైన ఎక్స్ప్రెస్ రాజా సెట్ లో అలాగే విద్యార్థుల నడుమ మా బంధుమిత్రులు, కెమెరాలు, మా పూజారులు, వీళ్ళందరి మధ్య మీతో వివాహం ఆడాలనుంది బావా. చూడు ప్రదీప్, కాజల్ కన్నా అందంగా ఉన్నచ్చు. నా శారీ బాగాలేదా? నా దండ ఎక్కడ కొన్నాను చెప్పు. ఇది కోటి. ఎలా చెప్పావు? నేను కూడా అక్కడ కొంటుంటా. ఓకే ప్రదీప్, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటేనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను, లేకపోతే మా అమ్మ ప్రామిస్ చేశాను. నేను మరీ ఇంత అందం నేను తట్టుకోలేను. చూడు ప్రదీప్ ఎంత కమ్మలు చూడు. హాలీవుడ్ నువ్వు, హాలీవుడ్ నువ్వు. అంటే అలాంటి వాళ్ళే కదా నీకు కావాల్సింది. నీకు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ అలా అయితే బాగుంటుంది. అమ్మో చూడే బాబా, ఆల్మోస్ట్ వచ్చేసాడు. హాలీవుడ్ ఫిగర్ వే, నేను బాలీవుడ్ ఫిగర్. టామ్ క్రూజ్. బావా అలా కాదు, నేను చెప్పేది విను. అది కావాలా, నేను కావాలా, ఎవరు కావాలో డిసైడ్ చేసుకో. మా అమ్మకైతే నేను ప్రామిస్ చేశాను. కన్ఫ్యూజన్ ఎలా? సరే, నీకు ఓకే చెప్పి ఆవిడ బాధ పెట్టలేను, ఆవిడ ఓకే చెప్పి నిన్ను బాధ పెట్టలేను, కాబట్టి ఇంక ఇద్దరికి నో చెప్తాను. ఆ త్యాగం ఏదో నేనే చేస్తాను. టాస్క్ ఇవ్వు బావా, మేమిద్దరం విన్ అయితే మమ్మల్ని ఒక్కరినైనా కనీసం ఐ లవ్ యు అన్న చెప్పు. టాస్క్ ఏంటంటే, ఓకే ఇప్పుడు వీళ్ళు ఒక 10 సెకండ్స్ పాటు క్లాప్స్ కొడతారు. ఓకే, ఆ క్లాప్స్ అయిపోయే లోపల ఎవరు ఫాస్ట్ గా గేట్ దాటెళ్తారు. అది కష్టం బావా. అదే టాస్క్. ఎలా ఉంది టాస్క్? బావా ఒక్క నిమిషం మాకు ఐ లవ్ యూ అన్న చెప్పు చాలు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లవ్లీ బావ కాబట్టి నువ్వు ముద్దుగా అందంగా చెప్పావు, అండ్ మా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి బావా. నువ్వు మంచి మంచి షోస్ చేయాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. నీ షోస్ మేము చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెరీ వెల్ డన్, సూపర్. మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. మీరు ఎప్పుడైనా మమ్మల్ని చూసినప్పుడు ఎకిలి వింతలుగా నవ్వి మమ్మల్ని ఇన్సల్ట్ చేయకుండా, మీరు నవ్వకుండా మమ్మల్ని మా సైడ్ నుంచి తప్పుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలా థ్యాంక్స్ అని కోరుకుంటున్నాను. మమ్మల్ని మీరు ఎవరు కూడా ఇన్సల్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్ సెడ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ప్లే చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ సార్ మీదైతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. కుర్చీలో రెండే ప్లేస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు కావాలి. అది ఇప్పుడు ఒక 50 రౌండ్లు తిరుగుతుంది గిర్రని, తర్వాత నీకు తిరుగుతుంది. ఓకే, అది ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ పేపర్ రోల్స్ ఉన్నాయి కదా, పేపర్ రోల్ని హెడ్తో స్టార్ట్ చేసుకునో, లేకపోతే బాడీకి స్టార్ట్ చేసుకో. ఆ రోల్ అయిపోయే లోపల మీ బాడీకి మొత్తం చుట్టుకోవాలి. సో ఎవరైతే ఫస్ట్ ఆ రోల్స్ని ఫినిష్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. రెడీ, 3, 2, 1, గో. నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట. ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు, కలరు ఫుల్లుందే కిర్రాకు నీయుడు. చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు, కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. 3, 2, 1, స్టాప్, గో. గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదే డమ బూరా,
గిర్రా 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 అని తిరుగుతాందే బుర్రా జోర్ 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 లే ఏంటి అంత చుట్టుకున్నావు నువ్వు ఎక్కడ చుట్టుకున్నావు ఏది చేతిలోనే ఉంది కదరా సంకుప్ప ఆవిడ ఏంటి ఇంకా తిరుగుతుంది ఆవిడ చెప్పు దాన్నే అయిపోయిందని చెప్పు ఆవిడ పేపర్ ఇది నిపుణుల పర్యవేక్షణ జరిగింది దయచేసి ఎవరు ఇంట్లో ప్రయత్నించద్దు ఇందాక పుచ్చక ఎవరాడారు అరే దాడాలి పాప నీ షర్ట్ పాడిందా thank you so much clap for him come on instagram profile picture laga bhale masundari andamallatiga devadaru shilpamla erisi poye priyurala basmati oh oh basmati prema kavitala shallila mari poya nee valla oh basmati rendu rendu anna chelli rendu ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ఇంటి దగ్గరలో ప్లాన్ చేయండి దీంతో సెల్ఫీ దిగి మాకు పంపించండి సేవ్ వాటర్ సేవ్ ప్రైస్ ప్రణామం సమస్త ప్రకృతికి అండ్ ఈటీవీ ప్లస్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ సూపర్లీ టాలెంటెడ్ చెర్రీ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ